శ్రీ న్యూస్ మెయిన్ న్యూస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీ సమీపంలో గల గిరిజనుల భూమిని గెస్ట్ హౌస్, చేపల మార్కెట్ నిర్మాణం కోసం ప్రభుత్వం బలవంతంగా లాక్కోవద్దంటూ ఆ భూమి యజమానులు, వామపక్ష పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గిరిజనుల భూమిని బలవంతంగా లాక్కోవద్దు, మా భూమి మాకు కావాలి, మాకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ భూమి యజమాని పాండు నాయక్ మాట్లాడుతూ, సర్వే నెంబర్ 551/888/4లో ఒక ఎకరం 20 గుంటల భూమిని 1965 సంవత్సరంలో, 3 ఎకరాల 20 గుంటల భూమిని 1971లో మా తండ్రి బట్టు కిషన్ పేరుపై కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, ఇట్టి భూమిని 1978 సంవత్సరంలో అటవీశాఖ వారికి కిరాయికి ఇచ్చామని, అటవీశాఖ వారు కిరాయి సక్రమంగా చెల్లించక ఖాళీ చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించి ఖాళీ చేపించామని అన్నారు. 2013 సంవత్సరంలో హైకోర్టు మాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో స్థానిక ఎంఆర్ఓ, సర్వేయర్లు సర్వే చేసి హద్దులు నిర్ణయించారని, తీరా మేమిక్కడ లేని సమయంలో ప్రభుత్వం మా భూమిలో బలవంతంగా విశ్రాంతి గృహం, చేపల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు నిర్ణయించిందని అన్నారు. అన్నగారైన బట్టు కిషన్, ఆయన కొడుకు బట్టు పాండు నా పేరు. 1965లో మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. దాని తర్వాత 1971లో కూడా ఇది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మా యొక్క సర్వే నెంబరు 551/888/4 మా సర్వే నెంబరు. లోగడ మా నాన్నగారు వ్యవసాయం చేసిండ్రు. వ్యవసాయం చేసిన తర్వాత అనారోగ్యంతో పడిపోతే ఏం చేయలేక దిక్కుతున్నాం. ఫారెస్ట్ వాళ్ళు మాత్రం మా నాన్నగారికి కిరాయికి ఇవ్వమంటే కిరాయికి ఇచ్చిండ్రు. ఇప్పుడు లక్ష్మీపతి డాక్టరు, మేము అందరం కలిసి 27 ఎకరాలు 23 గుంటలు మేము కిరాయికి ఇచ్చినాం. అందులోనే మాకు సరైన మాకు ఒక కిరాయి ఇవ్వడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల 95లో మేము దావా ఇస్తే 98లో మాకు కోర్టు డిగ్రీ మాకు ఫేవర్గా ఇచ్చింది. ఇది 9/77 యాక్ట్ ప్రకారం ఈ భూమి మాది కాబట్టి మాది మాకు గవర్నమెంట్ మాకు ఫేవర్గా కోర్టు డిగ్రీ ఇచ్చిన తర్వాత నేను ఫ్యామిలీతోనే ఉద్యోగరీత్యా నేను విజయవాడ వెళ్ళిపోతే ఇది 551 గవర్నమెంట్ నెంబర్ అని చెప్పేసి ఆర్ఎండ్బి అధికారులు వచ్చేసి ఇది గవర్నమెంట్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళు కట్టుకున్నారు. దాని తర్వాత ఇది ప్రహారీ కట్టిన తర్వాత నేను అబ్జెక్షన్ చేయడం వల్ల ఇది మీరు అలా కాదు, ఇది కలెక్టర్తోనే ఆర్డర్ తీసుకురావాలి లేదంటే హైకోర్టు నుంచి మీరు తీసుకురావాలంటే నేను ఈ కోర్టు డిగ్రీని చూసి మనగా హైకోర్టు ఇక్కడ కింది కోర్టు హైకోర్టు మూలంగా ఈ కింది మౌ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా మా గిరిజనుల భూమిని మాకు వదిలివేయాలని, బలవంతంగా లాక్కోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇది హైకోర్టు ఉత్తర్వుల తర్వాత హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత పంచనామా రిపోర్టు ఇది మన మల్లయ్య గారు, మన ఎంఆర్ఓ గారు, సర్వే ఇన్స్పెక్టర్ సర్వే చేసిన తర్వాత హద్దులు పాతి మేము ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత ఇది మాకు ఇచ్చారని చెప్పేసి ఆర్ఎండ్బి వాళ్ళు ఇక్కడ చేపల మార్కెటు, గెస్ట్ హౌస్ కడదామని చెప్పేసి కట్టారు. గెస్ట్ హౌస్ కట్టడానికి చేపల మార్కెట్ గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి. మా గిరిజన భూమిని మీరు లాక్కోవద్దు అని చెప్పేసి ప్రజాప్రతినిధులకు, రెవెన్యూ అధికారులకు, కలెక్టర్ గారికి, ప్రియమైన ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖరరావు గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావుకి, మా శంకరన్నకు, ఎంపీ మినిస్టర్ గారికి అందరు వేడుకుంటున్నారు. దయచేసి ఇది మాది కొన్న భూమి, ఇది గవర్నమెంట్ భూమి కాదు. ఇది మేము ఎప్పుడు 1965-70 కొన్న భూమి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 1954 నుంచి కూడా మా రికార్డులో ఉన్నాయి. దయచేసి ఇది గమనించి మా భూమి మాకు ఇప్పించగలరని ఇది చేస్తున్నాం సార్. ఈ గిరిజనులకు మద్దతుగా సిపిఐ, సిపిఎం, ఎంఆర్పిఎస్, కేవీపీఎస్ నాయకులు ధర్నాలో పాల్గొని గిరిజనులకు మద్దతు తెలిపారు. Green News.